ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. శ్రేష్టమైన ప్రతి ఏవియు, సంపూర్ణమైన ప్రతి వరమును అనుగ్రహించు దేవుడు ఈరోజు కొరకు మనకు దయచేసిన కృపావార్త, దేవుని వాగ్దానము. 1 తిమోతి పత్రిక 4:4 దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. నమ్మదగిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరీ సహోదరులారా, మన దేవుడు మంచి దేవుడు, అందరికీ ఉపకారి అయిన దేవుడు. దేవుడు సృజించిన సమస్తము మంచిదై, సిద్ధపరచబడినదై, స్థిరపరచబడినదై, ఉపయోగకరంగా ఉంటుంది. దేవుడు నిరాకారంగా శూన్యంగా ఉన్నదానిని చూచి వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. అది దేవుడు మంచిగా చూశారు. 6 రోజుల సృష్టిలో 2వ రోజు తప్ప 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు మంచిగా చూచి 6వ రోజును చాలా మంచిదిగా చూశారు సృష్టికర్త అయిన దేవుడు. ఆది కాండము 1:31 ప్రకారం దేవుడు తాను చేసినది యావత్తూ చూసినప్పుడు చాలా మంచిదిగా ఉండెను. 1వ రోజు వెలుగు కలిగింది, మరి ఏమీ కలుగలేదు. అయినను దేవుడు మంచిని గమనించారు. 6వ రోజున ఆయన స్వరూపంలో నరుడు చేసిన తరువాత ఆయన చాలా మంచిదిగా చూశారు. 39:9 ప్రకారం పోతీఫరు భార్య యోసేపును పాపమునకు ప్రేరేపించినప్పుడు, నేనెట్లు దేవునికి విరోధముగా ఈ దుష్కార్యమును చేయుదును అని యోసేపు పారిపోయినప్పుడు దేవుడు మంచిదిగా చూచి 41:16 ప్రకారం ఫరోకు కలభావము తెలుపమనగా, అది నా వలన కాదు, దేవుడే ఉత్తరమిచ్చును అని యోసేపు దేవుని గణపరచగా దేవుడు చాలా మంచిదిగా చూచి 41:42, 43, 44 ప్రకారం యోసేపును రాజుగా గణపరచెను. దైవ ఆసక్తి కలిగి దేవుని స్తుతిస్తూ గొర్రెల మందను కాయచున్న దావీదును దేవుడు దృష్టించి 1 సమూయేలు 16:13 ప్రకారం ప్రవక్త అయిన సమూయేలు ద్వారా దావీదును అభిషేకించగా దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చుట మన దేవుడు మంచిదిగా చూసి 1 సమూయేలు 17:26 ప్రకారం దేవుని పక్షమున రోషము కలవాడై, 46వ వచనం ప్రకారం ఇస్రాయేలీలలో దేవుడు ఉన్నాడని, తను నమ్ముకున్న వారి పక్షమున యుద్ధము చేయువాడని, శత్రువును హతమార్చినప్పుడు దేవుడు చాలా మంచిదిగా చూచి దావీదును ఇస్రాయేలీలపై రాజుగా నియమించారు, కాపాడే దేవుడు. 14:14 ప్రకారం అరణ్య ప్రదేశంలో ప్రజలు ఆహారం లేక ఆకలితో ఉండుట చూచి కనికరపడి శిష్యులు తెచ్చిన 5 రొట్టెలు 2 చిన్న చేపలను దేవుడు మంచిదిగా చూచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రజలకు పంచగా సుమారు 12,000 మంది ఆహారం భుజింపగా సంతోషించిన దేవుడు, జీవాహారము నేనే, నన్ను తినువాడు మరి ఎన్నడూ ఆకలి కొనడని తెలుపగా 6:69 ప్రకారం శిష్యుల సాక్ష్యము, నిత్యజీవపు మాటలు కలిగిన వాడవు నీవే దేవుని కుమారుడు అని పలుకగా చాలా మంచిదిగా చూశారు పోషించే దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు. నా ప్రియ సహోదరీ సహోదరుడా, మన జీవితంలో కూడా, మన విశ్వాస ప్రయాణంలో కూడా దేవుడు మనకిచ్చిన సమస్తము మంచిదే. మొదట మన స్థితి కొద్దిగా ఉండినను విశ్వాసమున కర్త అయిన యేసుక్రీస్తు వైపు దృష్టి నిలిపిన ఎడల యోసేపును గణపరిచిన దేవుడు, దావీదును రాజుగా నియమించిన దేవుడు, తన ప్రజలను పోషించిన దేవుడు మనకు కూడా మహాభివృద్ధిని కలుగజేసి చాలా మంచిదిగా చూస్తారు యేసయ్య. దేవుడు మనకు అనుగ్రహించిన మంచి దాని యందు ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాము. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.